హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఎప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. సో కేఏ పాల్పై దాడి అయితే చేయడం జరిగింది, కొట్టడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చిత్రంలో మీరు చూడొచ్చు, కేఏ పాల్పై దాడి, రైతుల పరామర్శకు వెళ్తుండగా ఘటన. సో రాజన్న సిరిసిల్ల జిల్లా తుంగలపల్లి మండలం, ఇక్కడ బస్వాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు అక్కడ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైదరాబాద్ నుంచి బస్వాపూర్ బయలుదేరారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద పోలీసులు కేఏ పాల్ను అడ్డుకున్నారు. దీంతో తనను ఎందుకు అడ్డుకున్నారని కేఏ పాల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి పాల్పై దాడి చేశాడు. తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని పాల్ డిమాండ్ చేశారు. తనను హత్య చేసేందుకు తెరాసా సైన్యులు వచ్చాయని ఆయన ఆరోపించారు. ఘటన తర్వాత పోలీసులు కేఏ పాల్ను పోలీసులు తిరిగి హైదరాబాద్ అయితే పంపించారనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా కొట్టడం జరిగిందో, కేఏ పాల్ని అయితే ఏ విధంగా కొడుతున్నారో మీరు చూడొచ్చు చిత్రంలోని. సో ఇదనమాట ఇలా అయితే జరిగింది ప్రజెంట్ సిచ్యువేషను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి.